వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నా పేరు శ్రియ. అప్ ఫ్రంట్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. నేడు హైదరాబాద్ కు ద్రౌపది ముర్ము, ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు. నరసారావుపేటలో ఫుడ్ సేఫ్టీ దాడులు, ఆయిల్ మిల్లుల్లో అధికారుల తనిఖీలు. గిద్దలూరులో విద్యార్థుల చేత వెట్టి చాకరీ, పట్టణంలోని ఎస్సీ బీసీ హాస్టళ్లలో నిర్వాకం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో పర్యటన, అన్నపూర్ణ హోటల్ను సందర్శించిన వెంకయ్య. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. లేపాక్షి, చాముండేశ్వరి, అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసిన అధికారులు శాంపిల్ సేకరించారు. వాటిని హైదరాబాద్లోని ల్యాబ్కి తరలించారు. ఒకవేళ కల్తీ జరిగినట్లు నిర్ధారణ జరిగితే కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను చేపట్టారు. పల్నాడు జిల్లా దాచపల్లిలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణ పురవీధుల్లో డీజేలతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో మారుణాయుధాలతో వీరంగం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన దాచపల్లి పోలీసులు వారి వద్ద ఉన్న మారుణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వస్తున్నారు. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు నగరంలో పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 9 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో బీసీ ఎస్సీ హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల చేత హాస్టల్ వార్డెన్లు వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎస్సీ హాస్టల్లో విద్యార్థులను వంటపడులకు ఉపయోగిస్తుండగా బీసీ హాస్టల్లో ఏకంగా చీపురు పట్టించి పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా హాస్టళ్లలో వెట్టి చాకరీ చేయడానికే సమయం సరిపోతుందని విద్యార్థులు వాపోతున్నారు. తమ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే కావడంతో హాస్టళ్లలో తమ పిల్లల్ని ఉంచి చదివిస్తుంటే తమ పిల్లల చేత వెట్టి చాకరీ చేయించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత హాస్టల్ వార్డెన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ శాసన మండలిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పార్టిక్యులేట్ 33 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ గా ఉంది. ఇది నిర్దేశిత ప్రమాణం 40 మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ లోపు ఉంది. అయితే డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం PM10/15 మైక్రోగ్రామ్ / క్యూబిక్ మీటర్ మరియు ఈ PM2.55 మైక్రోగ్రామ్ / క్యూబిక్ మీటర్ గా నిర్దేశించడమైనది. అలాగే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిరంతరం గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉంది. మరి 2019 నుంచి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికల ప్రకారం గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు భాగస్వామ్య శాఖల ద్వారా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ మూడో ప్రశ్నకు అధ్యక్ష, మన మానవాభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధితో ముడిపడి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగమైన భారత్ కూడా ఇందులో ఇందుకు మినహాయింపేం లేదు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి GDP వృద్ధి, ఉపాధి చాలా అవసరం. భారీ వనరులైన శిలాజ ఇంధనాలు వినియోగం, మైనింగ్ కార్యకలాపాలు, పట్టణీకరణ, వాహనాల సముదాయ పెరుగుదల కాలుష్యానికి ప్రధాన కారణాలు. అందువల్ల కాలుష్యం అనేది ఏ సమాజ అభివృద్ధికైనా అనివార్య పరిణామం. అందువల్ల అభివృద్ధి, ఉపాధికి అవసరమైన పారిశ్రామిక వృద్ధి, ఉపాధి విషయంలో రాజీ పడకుండా కాలుష్య సవాళ్ళను ఎదుర్కోవాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఊహించిన విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ మీన్స్ సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యానికి రాజీ పడకుండా ఇప్పటి తరాల అవసరాలను తీర్చే అభివృద్ధి. అందుకు కార్బన్ ఉదారాలకు సంబంధించి కాలుష్య సమస్యలకు తగిన పరిష్కారాలను కనుగొనేందుకు అజర్బైజాన్ బాకు నగరంలో 29th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరిగింది. దీనికి ప్యారిస్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది. అందువల్ల 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రీకవర్, తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ మరియు రికవరీ సూత్రాలను అవలంబించడం ద్వారా వనరుల వినియోగాన్ని గరిష్టంగా పెంచడానికి సర్క్యులర్ ఎకానమీని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సమర్థిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అనేక విధాలుగా దెబ్బతున్న ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువతకి ఉపాధి కోసం, పారిశ్రామికీకరణ కోసం భారీ పెట్టుబడులు ఆకర్షించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి భరోసా ఇస్తూనే పర్యావరణ క్షీణత ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విశాఖ నగరంలో కాలుష్య సమస్యను ప్రభుత్వం గుర్తించింది. మరి కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అధిక శ్రద్ధ చూపిస్తుంది. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా వాయు కాలుష్యానికి మూలాలను గుర్తించడానికి విశాఖపట్నం నగరంలో సోర్స్ అపోషన్మెంట్ మరియు క్యారియింగ్ కెపాసిటీ దిశగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. 2025 జనవరి నాటికి అధ్యయన నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందిన వెంటనే విశాఖపట్నం నగరంలో కాలుష్యం యొక్క సవాళ్లను నివేదికలో సూచించిన విధంగా పరిష్కరించడానికి విశాఖపట్నంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టడం అవుతుంది. కొత్త హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం కోసం మనం అవలంబించాలనుకుంటున్న ప్రధాన చర్య ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అటువంటి వాటిలో ఒకటి కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇది ఉష్ణశక్తి కోసం బొగ్గు వాడకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం కాలుష్యం ద్వారా చాలా తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వల్ల పర్యావరణంపై ప్రభుత్వం ప్రభావం పడుతుంది. ఉదాహరణకి గతంలో పలాసులోని జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రాసెసింగ్ యూనిట్లో జీడిపప్పు తొక్కని కాల్చడం ద్వారా భారీ ఉద్గారాలను ఉత్పత్తి చేసేవి. అయితే అవి ఆవిరి సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ద్వారా ఈ తొక్కని కాల్చడానికి బదులు ఇప్పుడు కాలుష్యం పూర్తిగా తగ్గింది. అలాగే తొక్క నుంచి ఆ నూనెని వెలికి తీయడం ద్వారా పరిశ్రమకి ఆదాయం పెరుగుతోంది. అదేవిధంగా ఫ్లై యాష్ పారవేయడం ద్వారా పెద్ద సవాల్ మరియు థర్మల్ ప్లాంట్ చుట్టూ కాలుష్యానికి ప్రధాన కారణమైంది.
సిమెంట్ తయారీపై యాష్ ఫ్లైను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఫ్లై యాష్ సిమెంట్ పరిశ్రమ నుండి చాలా డిమాండ్ ఉంది. థర్మల్ ప్లాంట్లపై కూడా ఫ్లై యాష్ సిమెంట్ ప్లాంట్స్కి విక్రయించి దాన్ని సర్క్యులర్ ఎకానమీలో భాగస్వామ్యం చేసుకున్నాయి. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ ప్లాంట్లో బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని తగ్గిస్తూ ఉన్నారు. పట్టణ ఘన వ్యర్థాలను దహనం చేయడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వ్యర్థాలను సంపదగా మారుస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు, వాటి చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో ఘన వ్యర్థాలను ఉపయోగించుకొని విద్యుత్ తయారు చేయడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టులను ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశ్రమలు, విద్యారంగం వంటి పరిశోధనా సంస్థలను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాష్ట్రంలో గుర్తించి అవలంబిస్తాం. అలాగే విశాఖ నగరం యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి మేము ఈ కింద చర్యలు తీసుకోబోతున్నాం. అధ్యక్ష, ఒకటి, రోడ్డు దుమ్ము, వాహన ఉద్గారాలు, నిర్మాణ ధూళి, విశాఖ పోర్ట్ అథారిటీ మరియు ఇతర పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు మరియు బయోమాస్ను బహిరంగంగా కాల్చడం ద్వారా మొదలైన వాటి వలన విశాఖపట్నం నగరంలో కాలుష్యం ఏర్పడుతూ ఉంది. కాలుష్యానికి దోహదపడే ప్రధాన కారకాలను నిరోధించడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ద్వారా నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ కింద సిపిసిబి ఆమోదించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి పరిశ్రమలు, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, రవాణా, వ్యవసాయం మరియు పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి భాగస్వామ్య విభాగాలతోటి సమన్వయం చేసుకోవడం అవుతుంది. అలాగే భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు మరియు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి కమ్యూనిటీ సహాయంతో స్థానిక పరిష్కారాన్ని కనుగొంటాం. అలాగే పైన చెప్పిన విధంగా హరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, జీవీఎంసీకి తగిన వనరులు సమకూర్చడం ద్వారా ఎన్సిపి నేషనల్ క్లీనర్ ప్రోగ్రామ్ సకాలంలో అమలు చేస్తాం. అత్యాధునిక ఉద్గార నియంత్రణ పరికరాలు మరియు ప్రక్రియలను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్గార ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇతర పరిశోధన సంస్థల యొక్క కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా కాలుష్యాన్ని నివారించే ప్రయత్నాలు మరింత బలంగా తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ స్థానంలో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ను వాడతాం. కాలుష్యాన్ని తగ్గించే కార్యకలాపాల్లో సిఎస్ఆర్ నిధులను ఉపయోగించాలని పరిశ్రమలకు విజ్ఞప్తి చేసి వారి సహాయం తీసుకుని కాలుష్యం నివారిస్తాం. ఎన్జిఓలు, విద్యా సంస్థలు, పర్యావరణ కార్యకర్తల భాగస్వామ్యంతో విశాఖ నగరంలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పచ్చదనం అభివృద్ధి చర్యలు తీసుకున్నాం. అధ్యక్ష, అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాలుష్యం యొక్క వాస్తవికతను మనం అంగీకరించాల్సి ఉంది. పైన చెప్పిన విధంగా విశాఖపట్నంలో ప్రత్యేక చర్యలు చేపట్టడం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నంలో కాలుష్యాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 22 నుంచి 24 వరకు 19.15 కోట్లు ఖర్చు చేసింది. ఎన్సిఏపి కింద కేంద్ర ప్రభుత్వం 129.25 కోట్లు విడుదల చేసిన గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కాలుష్య నివారణలో పురోగతి కొంచెం మందగించింది. అయితే ఈ అవసరాన్ని బట్టి ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరుగుతుందని తెలియజేస్తాను. ఇంకెంత వివరంగా చెప్పింది అతనికి సప్లిమెంటరీ ఎందుకు? చిన్న క్లారిఫికేషన్ అంతే. అధ్యక్ష, వివరంగా రిపోర్ట్ అంతా చదివారు కదా? చిన్నది మనీ ఆస్పెక్ట్లో అధ్యక్ష, 15వ ఆర్థిక సంఘం జీవీఎంసీకి, మున్సిపల్ కార్పొరేషన్కి 73 కోట్లు ఒకటి మంజూరు చేసింది ఇంతకుముందు. దీని మీదే ఏది ఎయిర్ పొల్యూషన్ కానీ అవి తగ్గించడానికి. అదేవిధంగా ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా చెప్పిన దాని ప్రకారము నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద 129 కోట్లు రిలీజ్ అయితే అందులో ఖర్చు పెట్టింది ఓన్లీ 19 కోట్లు ఖర్చు పెట్టారంటే ఇక్కడ క్లియర్గా మనకి ఒక జీవీఎంసీ ఆస్పెక్ట్లో కానీ ఏపీసీసీబీ ఆస్పెక్ట్లో కానీ క్లియర్గా ఇక్కడ కోఆర్డినేషన్ లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక ఏపీసీసీబీ పరంగా ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి దీన్ని రెగ్యులర్గా ఎయిర్ పొల్యూషన్ అయితే వాస్తవిక పరిస్థితులు చూసినట్టయితే విశాఖపట్నంలో డెఫినెట్గా ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఉంది. అటు నార్త్ కానీ సౌత్ కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఈ మ్యాంగనీస్ ఒకటి, కోల్ ఒకటి, ఐరన్ ఒకటి ఈ ఎగుమతుల ద్వారా గంగవరం పోర్టు కానీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కానీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది.
అది ఈ కంటిన్యూస్ మానిటరింగ్ అయితే లేదని తెలుస్తుంది డిపార్ట్మెంట్స్ ద్వారా. నేను గౌరవ అధ్యక్షుల ద్వారా ఈవెన్ జియోగ్రాఫికల్ కొంత ఇది ఉంది అధ్యక్ష 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్లాస్టిక్ బ్యాన్ గురించి కూడా చర్యలు చేపడతాం, అలాగే తప్పకుండా 15th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన గైడ్ లైన్స్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది చెప్పి నేను ముగిస్తున్నా అధ్యక్ష. విశాఖపట్నం ఈ ఇండస్ట్రియల్ క్యాపిటల్ అది మనకి రాష్ట్రానికి. దీంట్లో ప్రత్యేకించి విశాఖపట్నం ఈశాన్య తీరంలో యారాడ కొండలు, సింహాచలం కొండలు, కైలాసగిరి కొండలు మధ్యలో ఉన్నాయి అధ్యక్ష విశాఖపట్నం. సో దీని స్థలాకృతి లక్షణం కారణంగా తరచుగా దీన్ని ఒక బౌల్ ఏరియా అని పిలుస్తారు. ఈ కొండల కారణంగా శీతాకాలం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణం వ్యాపించకుండా భూమి ఉపరితలంపైనే ఉండిపోతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవి చూస్తుంది. దీని ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకి దారితీస్తుంది. సో దీన్ని ఒక చాలా ప్రత్యేకమైన ఒక ఫోకస్డ్గా చూడాలి అధ్యక్ష. సో ప్రత్యేకించి నేను ఈరోజున గౌరవ సభ్యులకి నేను మాటిస్తున్నాను. ఈ డిసెంబర్ మొదటి వారం ఒకసారి ప్రత్యేకించి ఒక వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేసి కాలుష్యం మీద ఒక సరైన అవగాహన చేసుకొని మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో అందరితో వెళ్ళి అసలు ఏం చేయాలి అనేది ప్రత్యేకమైన దృష్టి సారించి దాని మీద ముందుకు తీసుకెళ్తాం. కౌంటర్ ఇంకెంత అయిపోయింది కదా, ఇంకా క్లోజ్. క్వశ్చన్ నెంబర్ తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యటించారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద అన్నపూర్ణ హోటల్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయన పరిశీలించారు. అనంతరం ఓ దుకాణంలో అధికారులతో కలిసి టీ తాగారు. అనధికార దుకాణాలపై వెంకయ్య చౌదరి ఆరా తీశారు. ఇది ఫర్దర్గా బిల్డింగ్ వైబిలిటీ ఉంటుందా, లేకపోతే బిల్డింగ్ మోర్ దాన్ 50 ఇయర్స్ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్ని ఏమన్నా మరొక విధంగా వాడుకోవాలా అని చెప్పి మా ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా చాలా రోజులుగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మా ఇంజనీరింగ్ వింగ్ కూడా కొద్ది స్ట్రక్చరల్గా ఇష్యూస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకొకసారి ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి స్టడీ చేసి ఏ రకంగా చేయాలి అనేదాన్ని మళ్ళీ డిస్కస్ చేసి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం దీంట్లో కూడా షాపింగ్ ఏరియా కాబట్టి ఇది షాపింగ్ కాంప్లెక్స్లో ఉండే షాప్ ఓనర్స్ కానీ లైసెన్స్ హోల్డర్స్ కానీ లేకపోతే కొంతమంది హాకర్స్ వాళ్ళు రోడ్డు మీద వచ్చి తట్టలు పెట్టుకుంటే అమ్మటం చదవటం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో దీని మీద ఒక రకంగా పూర్తి స్థాయిలో కాంప్రహెన్సివ్గా ఒకసారి రివ్యూ చేసుకొని ఎవరికి కూడా అన్యాయం చేయకుండా లీగల్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమి రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా ఇల్లీగల్గా ఉంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద సపరేట్గా చర్యలు తీసుకొని ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మేము దాంట్లో డిజిటలైజ్ చేసి ఒకే లైసెన్స్ని ఒకేసాట అమ్ముకునే విధంగా చేస్తాం. కానీ ఒక లైసెన్స్ పేజ్ చేసి 3 డమ్మీ లైసెన్సులు రైట్ చేసి 3 ప్లేసుల్లో తట్టలు పెట్టుకొని అమ్ముకోవటం అనేది ఇల్లీగల్, నిషిద్ధమైనది. దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసుకొని షాప్ వైజు, లైసెన్స్ వైజు, ఓనర్ వైజు అన్నీ కూడా చేసి ఎక్కడైనా ఓవర్లాప్ అడిషనల్ ఎవరన్నా క్రియేట్ అయ్యి ఉంటే లైసెన్సులు దాని మీద పగడ్బందీకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన అంతకుముందు అన్నపూర్ణ హోటల్ బిల్డింగ్ని సందర్శించడం జరిగింది.